సూర్యాపేట జిల్లాలో విషాదం జరిగింది। నాగారంలో గోడ కూలి ముగ్గురు మృతి చెందారు। ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది। సూర్యాపేట జిల్లాలో ఇంటి గోడ కూలి ముగ్గురు సజీవ సమాధయ్యారు। నాగారం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది। ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సీలం కుటుంబీకులు నివసిస్తున్న పాత ఇల్లు బాగా నానిపోయింది। ఈ క్రమంలో ఇంటి గోడ కూలడంతో 90 ఏళ్ల సీలం శ్రీరాములు, అతని భార్య 70 ఏళ్ల సీలం రాములమ్మ, కొడుకు 35 ఏళ్ల సీలం శ్రీను అక్కడికక్కడే చనిపోయారు। మృతుడు సీనుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు, భార్య ఉన్నారు। సూర్యాపేట జిల్లాలో ఇంటి గోడకూలి ముగ్గురు సజీవ సమాధయ్యారు। నాగారం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది। ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సీలం కుటుంబీకులు నివసిస్తున్న పాత ఇల్లు పూర్తిగా నానిపోయింది। ఈ క్రమంలో ఇంటి గోడకూలడంతో 90 ఏళ్ల సీలం శ్రీరాములు, అతని భార్య 70 ఏళ్ల సీలం రాములమ్మ, కొడుకు 35 ఏళ్ల సీలం శ్రీను అక్కడికక్కడే చనిపోయారు। మృతుడు సీనుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు, భార్య ఉన్నారు। ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు। విజయ్ భాస్కర్, రగా సూర్యపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది। గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే శ్రీనివాస్, శీలం శ్రీనివాస్ నిన్న నాగారం మండల కేంద్రంలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు। వెళ్ళిన సమయంలోనే ఈ కొద్ది రోజుల నుంచిగా కురుస్తున్న వర్షాలకు అది పాత ఇల్లు కావడంతో తడిసిన గోడలు ఒక్కసారిగా రాత్రి పొద్దుపోయిన తర్వాత గోడలు కుప్పకూలిపోయాయి। ఈ నేపథ్యంలోనే ఆ ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు తల్లిదండ్రులతో పాటు కొడుకు చనిపోయారు। అయితే ఈ విషయం కొద్దిసేపటి క్రితమే వెలుగులోకి వచ్చింది। విద్యుత్ బిల్లుల వసూళ్ల కోసం వెళ్ళిన విద్యుత్ అధికారులు అక్కడ అనుకోకుండా కూలిపోయిన ఇల్లును గమనించడం, ఆ ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత అనుమానాస్పదంగా ఆ మట్టి కింద వ్యక్తులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు। రంగంలో దిగిన పోలీసులు మట్టి పిల్లలు అన్ని కూడా అక్కడి నుంచి శిథిలాలతో తొలగించడంతో మూడు మృతదేహాలు కూడా బయటపడ్డాయి। స్థానికులు ఇక్కడ వెంటనే అక్కడికి చేరుకోవడం, వాళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులతో పాటు ఆ కొడుకుగా అదే గ్రామానికి చెందిన రాములమ్మ, రాములు శ్రీనిగా గుర్తించారు। వెంటనే వాళ్ళని అక్కడి నుంచి దుంగతుర్తి ఆ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిషం తరలించిన పరిస్థితి అయితే ఉంది। మొత్తంగా ఈ ఘటన ఆ గ్రామంలో గ్రామంలో తీవ్ర విషాదాన్ని నెలకొందని చెప్పొచ్చు। ముఖ్యంగా తల్లిదండ్రులు తల్లిదండ్రుల యోగక్షేమాలు తీసుకొని చూడటానికి వచ్చిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తల్లి, తండ్రి, కొడుకు ఈ ఘటనలో చనిపోయారు రోజా। రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్।